గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. మనం తప్పకుండా తినవలసిన ఆకుకూరలలో బచ్చలి కూర ఒకటి. మన ఇంటి ప్రాంగణంలో ఒక మూల బచ్చలి తీగ నాటితే వారానికి ఒకసారి పప్పు పచ్చడి చేసుకొని తినవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మా ఇంటి పెరట్లో మామిడి చెట్టుకు బచ్చలి తీగ పాకించాం. మందులు లేని ఆర్గానిక్ ఆకుకూర ఇలా కోసి అలా వండేసుకుంటాం. ఎంతో రుచిగా ఉంటుంది. బచ్చలి ఆకు శుభ్రపరిచి కట్ చేసి ఉంచాలి. ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్. ఈ బచ్చలి పప్పుకు ఒక లైక్ వేసుకోండి మరి. థ్యాంక్ యూ. 1/4 కిలో పెసరపప్పు శుభ్రంగా కడగాలి. కుక్కర్లో వేయాలి. దానిలో వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ ముక్కలు, బచ్చలి ఆకు వేయాలి. 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. 2 విజిల్స్ ఇప్పిస్తే పప్పు ఉడికిపోతుంది. ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు గుజ్జు తీసిపోయాలి. అవసరమైనన్ని నీళ్లు పోయాలి. 1 స్పూన్ కారం పొడి, తగినంత ఉప్పు వేయాలి. పప్పు ఉడుకుతూ ఉంటే కొత్తిమీర వేయాలి. పప్పు ముద్దగా కాకుండా గంట జారుగా ఉండేలాగా కొన్ని నీళ్లు పోయాలి. ఒకసారి మరిగిన తర్వాత తాలింపు వేయాలి. ఫ్రైంగ్ ప్యాన్లో లేదా తాలింపు గరిటెలో తగినంత నూనె వేయాలి. నేను ముందుగా మజ్జిగ మిరపకాయలు వేయించుకున్నాను. మిగిలిన నూనెలో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, మలికిన వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేయాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేయాలి. బచ్చలి పప్పును మూసిట్లో వేయాలి. రుచికరమైన బచ్చలి కూర పప్పు రెడీ. నెయ్యి వేసుకొని చల్లమిరపకాయలు నంచుకుంటూ తింటే బచ్చలి కూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది.